మనకి నిర్ణయం తీసుకునేటప్పుడు రెండు ఆప్షన్స్ లోనూ మంచి విషయాలు ఉన్నప్పుడు నిర్ణయాలు ఎంతకీ తేలవు. రెండిటి వైపు మనసు లాగుతూనే ఉంటుంది. ప్రశాంతంగా హోమ్ మేకర్ గా ఉందామా, జాబ్ చేయాలా, ఒక చైల్డ్ చాలా, ఇద్దరిని కనాలా, అవకాశం ఉన్నప్పుడు మనీ సంపాదించుకోవాలా, కొంచెం మనీ పోయినా స్ట్రెస్ తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలా, ఫారెన్ లో వర్క్ చేసే వాళ్ళకి ఇండియా వచ్చేయాలా, అక్కడే సెటిల్ అవ్వాలా, ఇలాంటివి అంత ఈజీగా డిసైడ్ అవ్వలేము. ఒకవేళ డిసైడ్ అయినా కూడా ఇంకొక ఆప్షన్ ఎప్పుడు మనకి గుర్తొస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటికి నేను చెప్పేదైతే అన్ని ఆలోచించుకుని వీలైనంత బెస్ట్ డెసిషన్ తీసుకోవడం, ఇంకొక ఆప్షన్ గుర్తొస్తున్నా దాన్ని భరిస్తూ బ్రతకడం అలవాటు చేసుకోవడం. వీ నీడ్ టు లివ్ విత్ దట్. ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అని యాక్సెప్ట్ చేసి దాన్ని గెస్ట్లా చూడడమే. నా ఎక్స్పీరియన్స్ తో నాకు అనిపించింది అయితే ఇదే. హోమ్ మేకర్గా సెటిల్ అవుదాము అనుకుంటే జాబ్ చేయాల్సింది చేయాల్సింది అనే ఫీలింగ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది అని ప్రిపేర్ అవ్వాలి. అలానే కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది, మనకు ఒక దారి చూపిస్తుంది, మన నిర్ణయాలను యాక్సెప్ట్ చేసే మనోబలాన్ని ఇస్తుంది.